కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పబ్జీ సహా 118 చైనా యాప్లపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. తాజాగా మరో 47 యాప్లను నిషేధించి చైనా కంపెనీలకు షాక్ ఇచ్చింది. చచ్చిపోయావా, చంపేశావరా? నాకు తెలీదు. పబ్జీ సహా మరిన్ని యాప్లను బ్యాన్ చేసింది. అంత నోరు తెరవక ఫ్లైట్ దూరిపోయింది. ఆయన చనిపోలేదు, బతికే ఉంటానన్నారు. ఎవరైనా ఏడిస్తా చంపేస్తాను. కళ్ళు చూసుకో. ఇలానే కదా సార్ నన్ను చూడాలనుకున్నారు? మరి ఆపేశారే? కొట్టండి సార్, సెల్యూట్ కొట్టండి. పబ్జీ సహా మరిన్ని యాప్లను బ్యాన్ చేసింది. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఎవరు ఎర్రి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. టాక్ యాప్ ను బ్యాన్ చేసింది భారత ప్రభుత్వం. ఐఎమ్ సేఫ్. ఇలాంటివి చేయడానికి మనకెవడు లేడు. నేను ఓకే, మీరేంటి దివాలా తీసే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇలా ఉన్నారు? ఒరే, మీరు నన్ను ఓదారుస్తున్నారా? అక్కడ ఎక్కడో మండేడ్ చేస్తున్నారా? బాబు మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఇప్పుడు అలాగే ఉంటుందా?